శ్రీనివాస్ రెడ్డి గారు మీకు ఈ స్టోరీ ఐడియా ఇచ్చారు కదా గీతాన్ని, అది గీతాన్ని ఫస్ట్ది ఇది స్టార్ట్ అవడానికి అదే కదా మెయిన్. అవును అదే, అందుకోసమే ఆయన అంటే ఈ నలుగురు క్యారెక్టర్లో మెయిన్ క్యారెక్టర్ ఆయన ఉంటుంది కదా అంజలి గారి తర్వాత, అందుకోసమే ఆయనకి ఆ క్యారెక్టర్ ఇచ్చారు. అందుకోసం అంటే ఆయన ఐడియా ఇవ్వడం వల్ల అదే అదే పే బ్యాక్ కాదు అది కాదు. అంటే మీ సీనుకి చాలా పొటెన్షియాలిటీ ఉంది, మీరు చూసుకుంటే చాలా చాలా హైలీ టాలెంటెడ్ యాక్టర్ సీను చాలా. అంటే నేను గుడ్ యాక్టర్ అంటే నా ఉద్దేశం ఏంటంటే యాక్టింగ్ చేసినట్టు అనిపించకపోవడం యాక్టింగ్, గుడ్ యాక్టర్ క్వాలిటీ. సో తను సునాయాసంగా చేస్తాడు, సో ఎనీ క్యారెక్టర్ ఎమోషన్ కూడా అలాగే అలాగే పండిస్తాడు. ఐ డోంట్ థింక్ దీనికి ఎవరు ఆప్షన్స్ అని మీరు అడిగితే ఫస్ట్ కానీ ఇప్పుడు కానీ నాకు తెలిసి ఆ డైరెక్టర్, ఆ స్ట్రగ్లింగ్ డైరెక్టర్, ఇందులో మీకు సీన్ ఉంటుంది అది చూడండి. ఇప్పుడు నేను చెప్తున్న అండర్లైన్ చేసుకోండి, తనకి తన స్ట్రగ్లింగ్ స్టేజ్లో ఉండగా తన సినిమాలు రావట్లేదు, అవకాశాలు రావట్లేదు. ఆ టైంలో తనకి ఇంటి నుంచి ఫోన్ వస్తుంది, ఇంటికి ఎప్పుడు వస్తున్నాడు వైఫ్, అప్పుడు తన ఫోన్ కాల్ మాడతాడు. సో మీకు అక్కడ నీళ్ళు వస్తాయి. అటువంటి ఎమోషనల్ పెర్ఫార్మెన్స్ కూడా చేసి మెప్పించగల యాక్టర్ కాబట్టి తను సూపర్ సార్. విష్ ఆల్ ది బెస్ట్. అంజలి గారు, అంజలి గారు, కోన గారు సార్, ఇప్పుడే మీరు చెప్పారు ఈ సీక్వెల్స్ లేకపోతే ఫ్రాంచైజ్ వాల్యూ ఇంత మీరే సర్ప్రైజ్ అయ్యే ట్రేడ్ నుంచి వచ్చేది అని చెప్పి మనం ఎగ్జాంపుల్స్ కూడా చూస్తున్నాం రీసెంట్గా. ఇలాంటి టైంలో అందరూ అడిగే క్వశ్చన్ ఏంటంటే మన ఇండస్ట్రీలో బాగా ఎక్కువ సీక్వెల్స్కి ఎక్కువ హైప్ ఎక్కువ వచ్చే సినిమాలు ఏదన్నా ఉంటే మీది శ్రీను వైట్ల గారి కాంబినేషన్లో వచ్చిన సినిమాలకి. అవును, మరి ఈ ట్రెండ్ ఎలా నడుస్తుంది కాబట్టి ఆడియన్స్ నుంచి పాజిటివ్గా ఉందో ట్రేడ్ నుంచి? శ్రీను వైట్ల మేము చేసే సినిమాలు మీ ఉద్దేశంలో ఏ సీక్వెల్ చేస్తే బాగుంటుంది? వెంకీ చేయొచ్చు. రెడీ ఎందుకు కాదు? రెడీ చేయొచ్చు. అది ఇప్పుడు మీకున్న డిఫరెన్సెస్ పక్కన పెట్టి మీరిద్దరు సార్ మీకున్న డిఫరెన్సెస్ పక్కన పెట్టి మీరిద్దరు ఏదైనా కొలాబ్ మళ్ళీ ప్యాచప్ అయ్యి కొలాబరేట్ అయ్యే అవకాశం ఉందా? పక్కన పెట్టానని మీకు ఆల్రెడీ వీడియో ప్రూఫ్ ఇచ్చా, మీరు అది గుర్తించలేదు, ఇగ్నోర్ చేశారు. అంటే మాకు పక్కన పెట్టి ప్రూఫ్ ఇప్పుడే ఇచ్చా. మేము ఎప్పుడు ఇండస్ట్రీలో ఒక బైపాటి సీను, ఒక త్రిక్రమ్ సీను, ఒక వైట్ల సీను, ఒక శనక్కాయల సీను, వీళ్ళ సీన్ చెప్తే స్క్రీన్లు చిరిగిపోవాల్సిందే అని లేదండి. మీరు ఎన్ని చెప్పినా సరే మీరు కలిసి సినిమా చేసినప్పుడే మేము ఎక్నాలెడ్జ్ చేస్తాం. అలాగే ఓకే డన్. ఎప్పుడు ఉంటుంది అని అడుగుతున్నాం. ఎప్పటి నుంచేనా? ఎప్పుడు ఉంటుంది కాదండి, ఒక డైరెక్టర్స్ మీడియం సినిమా అన్నది ఫస్ట్ డైరెక్టర్ అనుకోవాలి, ఆర్ ప్రొడ్యూసర్ అనుకోవాలి, ఆ తర్వాత వస్తాడు రైటర్. సో కాబట్టి ఫస్ట్ సీన్ అనుకొని ప్రొడ్యూసర్ రెడీగా ఉంటే వీటిలో ఏ సీక్వెల్ చేయడం కానీ నేను రెడీ. మీ దగ్గర ఒక ఎక్సైటింగ్ ఐడియా ఉంటే అందరూ ఎక్సైట్ అవ్వచ్చు కదా. అదే అదే, తను ఎక్సైట్ అవ్వాలి కదా ఫస్ట్ నాతో చేయడానికి. తను ఎక్సైట్ అయితే నేను ఆల్రెడీ ఎక్సైట్ అయిపోయా చూపించా వీడియోలో. అంటే ఇదొక లవ్ లెటర్ అనుకోవచ్చా? ఎక్సైట్ చేయడానికి ఒక లవ్ లెటర్ అనుకోవచ్చా? అనుకోవచ్చు. ఓకే, మళ్ళీ పెళ్లి కార్డు అనుకోండి, ఏమంత లవ్ లెటర్ ఎందుకు? డైరెక్టర్ శివగారు, లుకింగ్ ఫార్వర్డ్. శివగారు, శివగారు, హాయ్ సార్. గీతాంజలి వచ్చి 10 ఇయర్స్ అవుతుంది, ఇప్పుడు మళ్ళీ గీతాంజలి ఫ్రాంచైజీలోకి వచ్చారు. ఇప్పుడున్న సిచ్యువేషన్లో మీకు ఇది ప్లెజరా లేదా ప్రెజర్ ఉందా? ప్రెజర్ ప్రెజర్ షూట్ టైంలో ఉండింది. నా వేర్ ఎంజాయింగ్ ఇట్, బాగా వచ్చింది ప్రోడక్ట్ అని. నా ఇట్స్ అ ప్లెజర్. దానికంటే డబుల్ హిట్ అవ్వడానికి అది అవుతే 11th అవుతే ఇంకా వేరేలా ఉంటుంది ప్లెజర్. అప్పుడు ప్లెజర్ కాదు ప్రెజర్. ఓకే, నాలుగు దివేశం. థ్యాంక్. ప్రవీణ్ గారు, సాంగ్. యా,